Welcome to Desi Plaza TV viewers and Masti Time listeners. This review is brought to you by Sri Krishna Jewelers and My Tax Filers. ఇవాళ మనం వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి ముఖ్య తారాగణం కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, ఇంకా స్టార్ క్యాస్ట్ చాలా పెద్దదే. ఇది మన తెలుగువారు గర్వించదగ్గ మహానటి సావిత్రి జీవిత యథార్థ గాథని సినిమా రూపంలో అందించినటువంటి చిత్రం కనుక ప్రేక్షకుల అంచనాలకి అవధులే లేవు. మరి ఆ అంచనాల మేరకు ఈ చిత్రం మెప్పించిందో లేదో ఇవాళ మన ఎన్ఆర్ఐ రివ్యూ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక నటీనటుల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది కీర్తి సురేష్ గురించి. ఆవిడ సావిత్రి పాత్రకి చక్కగా సరిపోయింది. నిజంగా సావిత్రినే మళ్లీ చూస్తున్నామేమో అనే భావన కూడా కలుగుతుంది. సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, తనికెల భరణి, భానుప్రియ, ప్రకాష్ రాజ్ అందరూ వారి నటనకి న్యాయం చేశారు, అద్భుతంగా నటించారు. ఇక హైలైట్స్ విషయానికి వస్తే సావిత్రి ఇంట్రడక్షన్ సీన్ లో దర్శకులు కేవీ రెడ్డి గారు ప్రేమ బాధని కలిపి అభినయిస్తూ ఒక కన్నులో నుంచి మాత్రమే కన్నీరు రావాలని అంటారు. సరిగ్గా అదే సమయంలో గ్లిజరిన్ అందుబాటులో లేకపోవడంతో గ్లిజరిన్ లేకుండానే సావిత్రి నటించినటువంటి సహజ నటన అద్భుతంగా ఉంటుంది. అక్కడ కేవీ రెడ్డి గారి ప్రశంసలు అన్ని అసలు ఆ సీనే టోటల్ గా హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. 1950వ దశకంలోని వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ చేసినటువంటి ఆర్ట్ వర్క్ చాలా బాగుంటుంది. సావిత్రి బాల్యం, నాటక రంగంపై ఎలా ఆసక్తి కలిగింది, సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ ఎలా వచ్చాయి, జమినీ గణేష్తో పరిచయం, తరువాత నటిగా అంచెలంచెలుగా ఎదిగి మహానటి ఎలా అయ్యింది, ఈ విషయాలన్నింటినీ కూడా దర్శకులు కళ్లకు కట్టినట్టు చూపించారు. సావిత్రి ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఒక గదిలో బంధిస్తారు. అప్పుడు సావిత్రి తప్పించుకుని జమినీ గణేషన్ దగ్గరికి వెళుతుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హృదయాన్ని తాకుతూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మాయాబజార్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎస్వీఆర్ని అనుకరిస్తూ వివాహ భోజనంబు పాటలో కీర్తి సురేష్ నటించినటువంటి నటన సావిత్రి నటనకు ఏమాత్రం తీసిపోదు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మిక్కిజే మేర అందించిన స్వరాలు బాగున్నాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చక్కగా కుదిరింది. ఇక డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే సావిత్రి జీవితం డౌన్ఫాల్ ఉన్న సమయంలో ఆ సన్నివేశాలు కొంచెం డ్రాగింగ్ అనిపిస్తాయి. కానీ అవి కథలో భాగం అవటం వలన కథకి కనెక్ట్ అయిన ప్రేక్షకులు మాత్రం లీనమైపోతారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మహానటి సావిత్రి జీవిత గాథని తెరకెక్కించడం అనేది సాహసోపేతమైనటువంటి విషయం. అలాంటి సాహసాన్ని స్వీకరించి దర్శకత్వం వహించి నాగ్ అశ్విన్ దర్శకుడిగా తన స్థాయిని పెంచుకున్నారని చెప్పుకోగలను. అలాగే తప్పకుండా చూడవలసిన చిత్రం అని చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్న రేటింగ్ 3.25/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూని మీకు అందించిన వారు మై ట్యాక్స్ ఫైలర్ మరియు శ్రీకృష్ణ జ్యువెలర్స్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం దేశీ ప్లాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.